Welcome back to Tempting Bowls, India's tasty and healthy recipes. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు స్పెషల్ శనగచారు. ఫెస్టివల్స్కి పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ చేసినప్పుడు ఈ శనగచారు మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. నార్మల్గా ఎప్పుడు చేసుకునే చారుకి ఈ శనగచారుకి ఎక్కడ పొంతనే ఉండదు. ఈ చారుతో తినే ఒక్కో ముద్దని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఉలవ చారు తర్వాత ఇష్టమైంది ఈ శనగచారే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. లెట్స్ స్టార్ట్. బొబ్బట్లు వీడియోలో ఈ శనగ నీళ్లు ఎలా తీసుకోవాలో ఆల్రెడీ తెలుసుకుందాం కదా. బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ నీళ్లు పోసి పచ్చిశనగ పప్పుని ఉడికించి ఆ నీళ్ళని వడకట్టేసి ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు పేస్ట్ని కలిపితే శనగ నీళ్లు రెడీ అవుతాయి. చాలామంది ఈ నీళ్ళని పడేస్తుంటారు, కానీ ఇలా శనగచారు చేసుకుంటే సాంబార్ కంటే కూడా చాలా బాగుంటుందండి. ఈ నీళ్ళని ఒక గిన్నెలో పోసి ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను. చారు మరిగేసరికి చిక్కగా అయిపోతుంది. ఇందులో 2 టీ స్పూన్ల చిక్కటి చింతపండు రసం, ఒక పెద్ద సైజు టొమాటో చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలు, ఒక 4 బెండకాయల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 వంకాయల్ని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. ఓసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద వెజిటబుల్స్ 100% కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. దీనిలో మీరు కావాలంటే ములక్కాడ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో రసం పౌడర్ కానీ కారం కానీ ఏమీ వేయకండి, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. రసం పౌడర్ వేస్తే శనగచారు ఫ్లేవర్ మారిపోతుంది. మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. చూసారా, బెండకాయ సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చారుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం టాంపరింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతిగింజలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రసంలో వేసి వెంటనే మూత పెట్టేస్తే తాలింపులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకి పోకుండా శనగచారుకి బాగా పడతాయి. ట్రస్ట్ మీ, సాంబార్ కంటే కూడా ఈ శనగచారు చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చి ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనిపిస్తే 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 2 కప్పులు అంటే 500 ml వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద పప్పు మెత్తగా ఉడికే వరకు 4-5 విజిల్స్ రానివ్వండి. ఆ నీళ్లతో డైరెక్ట్గా శనగచారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.